అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు తన స్వగృహంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మా పార్టీ సర్పంచ్ గారైనటువంటి దిగంబర్ గారు వాళ్ళ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయిన సమయంలో ఇది ప్రభుత్వ హత్య అని ఈయన మనసుతోని ఈయననే చిత్రీకరిస్తున్నాడు. ఆయనకు ఆయన బుద్ధి ఉందామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నీవు ఒక పిసిసి ఉపాధ్యక్షుడై ఉండి ఒక నారాయణకేడ్ ఒక మాజీ శాసనసభ్యులుగా కొడుకు అయి ఉండి నీవు ఒక చచ్చిపోయిన మీద ఆయన వాళ్ళ ఫ్యామిలీ మీద నీవు ప్రభుత్వ హత్యగా చిత్రీకరిస్తే వాళ్ళ ఆ చచ్చిపోయిన సర్పంచ్ ఒక ఆత్మ ఘోషిస్తున్నదని నీకు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకు తెలుసు చచ్చిపోయిన సర్పంచ్ గారు నాకు ఆరోగ్యం మంచిగా లేదని ఇంకా కలెక్టర్ గారికి లెటర్ పెట్టిండు. కలెక్టర్ గారు పర్సూ చేస్తూ ఉన్నారు. ఆయన గత 20 రోజుల కిందనే 23 తారీఖు నాడు 1వ నెల 23వ తారీఖు నాడు 2023 నాడు రిజైన్ చేసినప్పుడు కొన్ని వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. ఆ ప్రకారం వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి ఆయన రాలేకపోవచ్చు. హాస్పిటల్ వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యంగా క్షీణించింది. మాకు కూడా మా ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు బాబు మీరు నేను కొద్దిగా ఆయన టూర్లో ఉండడం వల్ల రాలేకపోయినా మాకు పరిశీలన చేయమని వాళ్ళ సర్పంచ్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఆయనతో మాట్లాడడం జరిగింది. నాకు కొద్ది ఆరోగ్యం బాగాలేదు, నేను చాలా మానసికంగా కుంగిపోతున్నానని మాకు చెప్పడం జరిగింది. దాన్ని ఈ సంజీవ్ రెడ్డి గారు వక్రీకరించి దాన్ని రకరకాలుగా ఒక గవర్నమెంట్ బద్నాం చేయండి పనిచేస్తూ ఉన్నాడు. ఇది ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. అలాంటి మానుకోవాలి. ఉదాహరణకు మనకు సర్పంచులు ఉన్నారు. సర్పంచులు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని గ్రామాలలో చెత్త ముందు ఉన్న సర్పంచులకు చెత్త బండి లేక ఊర్లో ఎక్కడన్నా చెక్కడ చెత్త పెరిగి బాగా ఇబ్బందులకు గురవుతుండే. సెక్రటరీలు ఉండకపోతుండే, 4-5 ఊర్లో కలిసి ఒక సెక్రటరీ ఉంటుండే. వాళ్ళ సర్పంచుల సగం పనులు సెక్రటరీలే చేస్తూ ఉంటారు. బిల్లుల విషయంలో కూడా అందరిలో సర్పంచులకు రకరకాలుగా కొంత మట్టుకు అయిండొచ్చు. ఏ గవర్నమెంట్ వచ్చినా బిల్లులు బడ్జెట్లో విషయం ఉంటుంది, కొంత ఇంట్రామ్ కూడా కావచ్చు. దాంట్లో ఎవరు తప్ప పట్టడానికి లేదు. కాకపోతే కారముంగి సర్పంచు సిపిఎస్ స్కూలు హై స్కూల్ వర్క్ చేయాలని తెలియదా? సర్పంచు కారముంగి సర్పంచ్ గారు సిపిఎస్కి వచ్చిన బుడ్జెట్ను హై స్కూల్ చేసి ఉన్నట్ట గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం ఇచ్చిందా? సర్పంచ్కు గ్రామ పంచాయతీకి తీర్మానకు సంబంధం ఉన్నదా? గ్రామ పాఠశాలకు సర్పంచ్కు సంబంధమే లేదు. అలాంటి విషయాలను మీకు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా తెలియదు మాకు. అదేవిధంగా మారడి విషయంలో ఆ మారడి సర్పంచు ఎట్లా సస్పెండ్ అయిన విషయాన్ని కూడా మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు సర్పంచు మిస్గైడ్ చేసినట్టున్నారు. ఆయన గ్రామ పంచాయతీలు పెట్టిన చెట్లను విషయంలో కానీ రకరకాలుగా వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ఎంక్వైరీ చేసిరు. ఎంక్వైరీ చేసినప్పుడు ఈయన వాస్తవంగా తేలింది ఈయన కమర్షియల్ ఈ విధంగా వాడుకున్నాడని. ఆ విధంగా అన్ని విధాలుగా చేసి సస్పెండ్ చేసిరు. సరే, సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం వేరే ఉప సర్పంచ్ 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 అయినా పని చేస్తూనే ఉన్నాడు. డ్రా చేసుకుంటారు వాళ్ళు, కట్టుకుంటారు వాళ్ళు, వాళ్ళది ప్రాసెస్. దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది నీ మంచికే మంచి కాదు. నీ వివేకుడ అవివేకుడ జనాలు చూస్తూ ఉన్నారు, నిన్ను గ్రహిస్తూ ఉన్నారు. నీకు ఏదన్నా అవకాశం ఇచ్చాలంటే నీకు ఓపిక లేదు. అవకాశాన్ని కూడా తీసుకునే నీకు ఓపిక లేదు కాబట్టి నువ్వు అలాంటిగా ఉండిపోతావని నేను హెచ్చరిస్తున్నా. అలాంటి ఒక చచ్చిపోయిన వ్యక్తుల మీద ఒక సర్పంచ్ అయిన గౌరవప్రదమైన మేమంతా బాధలో ఉన్నాం. మా సర్పంచ్ చాలా మంచోడు, చాలా కట్టుబడి ఉన్నాడు, రకరకాలుగా ఆయన ప్రజల సేవ చేస్తాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈరోజు మేము బాధపడతా ఉంటే ఆయన గురించి నువ్వు ప్రభుత్వ హత్య అనుకుంటా నువ్వు ఇంటి పిచ్చి పిచ్చి ప్రలోభాలను మాట్లాడితే ఏ సర్పంచ్ కూడా నీతో వచ్చి చెప్పుకోడు, ఏ సర్పంచ్ కూడా నీతో వచ్చి బాధలు చెప్పుకోడు. ఎందు గురించి అంటే గవర్నమెంట్ ఇచ్చేది అప్పుడే ఆలోచించుకొని నిలబడతారు సేవ చేయాలనే ఉద్దేశంతో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది వేరా? దాంట్లో కంటిన్యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.